ఇదే ప్లేస్లో మీరు స్థలం కొంటున్నారని తెలిసింది. దయచేసి మీరు ఆ ప్లేస్ కొనకండి. కొన్న తర్వాత మళ్ళీ ఆ స్థలాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకోవడానికి వస్తారు. ఆయన అబార్షన్ చేయడం ఖచ్చితంగా కుదురుతుందని చెప్పారా డాక్టర్? ఓకే డాక్టర్. అబార్షన్ అంటే అమూల్యకి బిడ్డ పుట్టడం ఇష్టం లేదన్నమాట. ఇవన్నీ వేస్ట్, పనికి రావు. ఇంకా ఇవన్నీ ఇక్కడ నుంచి వేస్ట్, తీసేయండి. బయటికి పారేయాలి. ఇటు ఇవ్వమ్మా. త్రిపుర 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 త్రిపుర, నీకేమైనా పిచ్చి కిందా? ఇటు ఇవ్వమ్మా, ఇవన్నీ వేస్ట్. మీరు నన్ను కొట్టడం కాదు, వెళ్ళి మీ కోడల్ని కొట్టండి. నా కోడలు బంగారమని ఈవిడ, నా కోడలు వజ్రమని ఈయనగారు. వచ్చినోళ్ళందరికీ, అడిగినోళ్ళకి, అడగనోళ్ళకి అందరికీ డబ్బా కొట్టి మరీ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు చూడండి మీ కోడలు ఏం చేస్తుందో. ఇన్నాళ్ళు నా కోడలు నా కోడలు అని దాని మీదున్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి దాని నెత్తి మీద పెట్టుకున్నారుగా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ కోడలు ఏం చేస్తుందో చూడండి. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంత బీభత్సం సృష్టించావు. ఏం జరిగిందా? మీ ముద్దుల కోడలు కడుపులోని బిడ్డని తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేనేమీ నోటికొచ్చింది మాట్లాడడం లేదు, చూసింది విన్నదే మాట్లాడుతున్నాను. అమూల్య అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్ వెళ్ళింది. నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఎవరికి మతుందో ఎవరికి మతి పోయిందో మీరు హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. ఏంటి ఐశ్వర్య, త్రిపుర ఇలా మాట్లాడుతుందేంటి? అమూల్య ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. త్రిపుర నాకు కూడా చెప్పింది, నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. లేదు లేదు, నా కోడలు అలా చేయదు. ఇదే ఇదే ఏదో పొరపాటుగా విని ఇలా చెప్తుంది. మీరు మీ కూతురు మాట ఎప్పుడు విన్నారని ఇప్పుడు వినడానికి? మీ కోడలు మీ వంశాన్ని నిలువులా కూల్చేయాలని చూస్తున్నా? మీకు మీ కోడలే ముద్దు. తనతో పాటు తన చెల్లెల్ని కూడా తీసుకెళ్ళింది.
చెప్తుంటే నమ్మరేంటి? తాను వెళ్ళింది ఏదో చెకప్ కోసం అయి ఉంటుంది. చెకప్ కోసం అయితే ఇంతకు ముందు ఎవర్తో కలిసి వెళ్ళింది? అమ్మతో కలిసి వెళ్ళింది. ఇప్పుడు తన చెల్లెల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకంటే తను చేయించుకోబోతున్న అబార్షన్ విషయం మీకెవ్వరికి తెలియదు కాబట్టి. ఎందుకైనా మంచిది, హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ ఆపుదాం. చెప్తున్నాను కదమ్మా, అమూల్య అలా చేయదు. ఒకసారి వెళ్తే తప్పే ఉంది. అవునండి, ఐశ్వర్య చెప్పింది కరెక్టే. ఒకసారి వెళ్దాం పదండి. త్రిపురా నువ్వు పద. నేను మాత్రం రాను. ఏదో వంశాంకురాన్ని కాపాడాలని నేననుకుంటే నన్నే కొడతారా? అభాషను ఆపుతారో చేసుకుంటారో మీ ఇష్టం. వెళ్ళండి. సరే మనం వెళ్దాం పదండి. లావణ్య, మన ప్రమేయం లేకుండా జరిగిన ఏ తప్పైనా మన తప్పు కాదు. అదంతా గత జన్మల కర్మఫలం అంతే. నువ్వేం బాధపడకు, ఈ అబోషన్ చేయించేద్దాం. జీవితంలో ఎన్నో కలలు కన్నానక్క. బాగా చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని, గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. నీచుడెవరో నా కళల్ని, నా ఊహల్ని నన్ను పాడి చేసి వెళ్ళిపోయాడక్క. లావణ్య, జరిగిందంతా ఒక పీడకలనుకొని మర్చిపో. ఈ అబార్షన్ అయ్యాక ఈ పాపాన్ని కడిగేసుకొని నువ్వు కన్న కళల జీవితాన్ని తిరిగి ప్రారంభిద్దుగాని. నువ్వు కోరుకున్నట్టే పెద్ద ఉద్యోగాన్ని సంపాదిస్తావు. అలాగే నిన్ను అర్థం చేసుకునే గొప్ప భర్తకి భార్య అవుతావు. నువ్వేం బాధపడకు లావణ్య. తప్పు చేసింది నువ్వు కాదు, ఆ నీచుడు. నీకు ఇలా అన్యాయం చేసిన ఆ నీచుడు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వాణ్ణి మాత్రం ఆ భగవంతుడు క్షమించడు. ఈ నోటితో చెప్తున్నాను, ఆ మానవ మృగం శిక్ష అనుభవించి తీరుతాడు. జరగకూడదు, జరగకూడదు లావణ్యకి అవశ్యం జరగకూడదు. లావణ్యకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డని దూరం చేయకూడదు, దూరం చేయకూడదు. ఏమండి, నాకు భయం వేస్తుంది, కాస్త తొందరగా పోనివ్వండి. అలాగే. అబోషన్ జరగకూడదు లావణ్యకి, అబోషన్ జరగకూడదు. సాధారణంగా టాబ్లెట్స్తోనే అబార్షన్ అయిపోతుంది, కానీ నీ కడుపులో ఉన్న చిన్న ప్రాబ్లం కారణంగా ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. ఈ అబార్షన్ కోసం వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారమ్మా. నర్స్? ఎస్ మేడం.
ఈ అమ్మాయిని తీసుకెళ్లి అబార్షన్కి రెడీ చేయండి. ఓకే మేడం, రమ్మా. అంటే త్రిపుర చెప్పింది నిజమే అన్నమాట. అమ్మా అమూల్య, నువ్వు బయట వెయిట్ చేయమ్మా. అలాగే డాక్టర్. డాక్టర్ కి ఎంత ధైర్యం ఉంటే మాకు చెప్పకుండా నా కోడలికి అబార్షన్ చేస్తుంది. ఆ డాక్టర్ ని రోజు వదిలేదలేదు. నేను అమూల్యని క్షమించరు. అన్నపూర్ణ, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదండి, ఆవేదన. ఆయన మీరేంటండి నన్ను ఆవేశపడతారు? ఏంటండి, హాస్పిటల్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా? కోడలికి అబార్షన్ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ రోజు నా కోడలికి అబార్షన్ జరిగిందో? మిమ్మల్ని ఎవ్వరిని వదలను. ఏంటమ్మా, నిన్ను బయట వెయిట్ చేయమన్నాను కదా, మళ్ళీ లోపలికి వచ్చావేంటి? ఇక్కడికి మా అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు. ఇప్పుడు మీరే ఏదో విధంగా నాకు హెల్ప్ చేయాలి డాక్టర్. ఏంటమ్మా నువ్వేమంటున్నావు?
అయ్యో, మీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్ డాక్టర్. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళకూడదు. ఆగండి ఆగండి మేడం. చూడండి, ఈ అమ్మాయి కడుపులో కాస్త నొప్పిగా ఉందంటే నమ్మన్నాను. వచ్చారు, చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తున్నానంతే. అంటే ఇప్పుడు నా కోడలికి జరిగేది అబార్షన్ కాదా? మరి త్రిపుర ఎందుకు అలా చెప్పింది? త్రిపుర గురించి తెలిసిందే కదా, తను సగం సగం విని మనందరినీ కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టింది. అయినా త్రిపుర మాటలు గుడ్డిగా నమ్మి ఇక్కడికి రావడం మన తప్పు. డాక్టర్ గారు, అసలు విషయం తెలుసుకోకుండా మిమ్మల్ని అనరారు మాటలు అన్నాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, చెకప్ చేయడం అయిపోయింది, మెడిసిన్స్ రాసిస్తాను. థ్యాంక్ యూ అండి. లావణ్యకి అబార్షన్ చేయించి తన కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగేసి తిరిగి లావణ్యకి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడెలా? డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో డాక్టర్ గారు. హలో అమూల్య. నేనే డాక్టర్ గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పండి డాక్టర్. ఈ అబార్షన్ విషయంలో జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నానండి. నేను అబార్షన్ చేయమని రిక్వెస్ట్ చేస్తేనే కదా మీరు చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా మాట్లాడన్నారు, దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేనే మీకు ఫోన్ చేసి సారీ చెప్పాలనుకుంటున్నాను డాక్టర్. అయ్యయ్యో, మరేం పర్లేదమ్మా. వాళ్ళు నన్ను తిట్టడానికి, వాళ్ళు ఆవేశపడ్డానికి ఓ అర్థం ఉందమ్మా. వాటి గురించి నేనేం అనుకోవట్లేదమ్మా. అయినా ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఆ విషయం గురించి మాట్లాడడానికి కాదమ్మా. మరి దేని గురించి ఫోన్ చేశారు డాక్టర్? ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే మీ కుటుంబంలో విభేదాలు సృష్టించిందని అవుతాను, కానీ చెప్పడం నా ధర్మం. ఏంటా విషయం డాక్టర్? నాకు మీ ఆయన పార్థుగారు ఫోన్ చేశారు. మీ చెల్లెలికి అబార్షన్ చేయడానికి వీల్లేదని చెప్పారమ్మా. ఆయన అలా ఎందుకు చెప్పారో నాకు తెలీదమ్మా. కానీ నీ గురించి
మీ చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచించి మీ ఆయన మాట కూడా లెక్క చేయకుండా అభాషం చేయడానికి సిద్ధపడ్డాను. కానీ మీ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి అభాషం జరగకుండా ఆపారు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మీ ఆయన ఎందుకు అభాషం జరగకూడదు అనుకుంటున్నారు? ఇప్పుడు నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఆయన తరపు నుండి తప్పు జరిగిందేమో అని నాకు అనుమానంగా ఉందమ్మా. ఒకవేళ తప్పు జరిగితే సరిదిద్దుకోమ్మా, ఉంటానమ్మా. ఆ రోజు డేట్ 27th, తెల్లారితే 28th. వాడు 28th మనతో తప్పు చేశాను అన్నాడు. అంటే 27th 12 గంటలకి ముందు ఏదో తప్పు చేసుంటాడు. ఆ రోజు డేట్ 27th నైట్ సమయంలో నీ చేదే కదా వాకింగ్ చేయించాల్సింది. జాగ్రత్తగా చూసుకోవాల్సింది నిన్నే కదా. నిన్ను చూసుకోవడం మానేసి నీ చెల్లెల్ని చూసుకోవడం ఏంటి? లావణికి అభాషణ వద్దా మూల్యా? వద్దు వద్దు. పార్థు గారు ఎందుకు అభాషణ వద్దన్నారు? ఒకవేళ డాక్టర్ గారు అనుమానమే నిజమా? పార్థు గారు తప్పు చేశారా? ఆ చెట్టు మహత్యం ఏంటోనమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ చెట్టుకి ముడుపు కట్టాలంట. వాళ్ల తరపు వాళ్ళు ఎవరూ కూడా ముడుపు కట్టకూడదట.